బ్రేకింగ్ న్యూస్. టీడీపీ జనసేన పొత్తు, సీట్ల పంపకం. టీడీపీ జనసేన పార్టీలో టికెట్ ఆశించిన నేతల్లో ఆగ్రహానికి కారణమవుతుంది. టికెట్ దక్కని నాయకుల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అనౌన్స్ చేసిన 11 సీట్లలో 9 టీడీపీ అనౌన్స్ చేసింది, 2 జనసేన అనౌన్స్ చేసింది. దీనిపై ఆ జిల్లాలో ఆగ్రహం వ్యక్తమవుతుంది. కోనసీమ జిల్లాలో పీగనగరంలో టీడీపీ టికెట్ మహాసేన రాజేష్కి ఇవ్వడంపై లోకల్ క్యాడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. కాకినాడ జిల్లా జగంపేట టికెట్ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జనసేన ఇన్ఛార్జ్ అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఆయన ఎక్కేట్ చేశారు. జనసేన ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర రాత్రంతా హంగమా సృష్టించారు. అచ్యుతాపురం అమ్మవారి గుడి వద్ద ఆమరణ నిరాహార దీక్ష చేశారు. రాత్రంతా గుడిలోనే కూర్చుని దీక్ష చేశారు సూర్యచంద్ర కుటుంబ సభ్యులు. తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 11 సీట్లను అనౌన్స్ చేస్తారు. అందులో ఎక్కువగా 9 సీట్లు టీడీపీ అనౌన్స్ చేసింది, 2 సీట్లను జనసేన అనౌన్స్ చేసింది. రాజానగరం, కాకినాడ రూరల్ 2 సీట్లను జనసేన అనౌన్స్ చేసింది. అయితే టికెట్ దక్కని పర్సన్స్ మాత్రం ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాత్రంతా కూడా పాటంశెట్టి సూర్యచంద్ర అచ్యుతాపురం అమ్మవారి గుడి వద్ద ఆమరణ దీక్ష చేసి ఆయన ఎక్కెక్కి ఏడుస్తున్న దృశ్యాలు కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడవచ్చు. మా ప్రతినిధి ప్రకాష్ మాట్లాడదాం. ప్రకాష్, టీడీపీ జనసేన పొత్తు ప్రకటన, సీట్ల పంపకం, తర్వాత ఒక్కసారిగా నాయకుల్లో అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఒకసారి మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడే ముందు సూర్యచంద్ర ఆయన ఎక్కెక్కి ఏడుస్తూ ఆయన మాట్లాడారు, ఒకసారి ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. జనసేన తెలుగుదేశం పార్టీ సీటు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేయడానికి సిద్ధపడినటువంటి గౌరవనీయులు శ్రీ జ్యోతుల నెహ్రూ గారికి చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. ప్రకటించిన వెంటనే నేను జ్యోతుల నెహ్రూ గారికి శుభాకాంక్షలు మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అంతేకాకుండా ఈ పొత్తు ధర్మం ప్రకారంగా జ్యోతుల నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఓట్లేసి, ఏదైతే మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలిపోనివ్వనని అన్నారో, జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక్క ఓటు కూడా చీలిపోకుండా జ్యోతుల నెహ్రూ గారికి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి లక్షలాది సుమారు 100,000 ఓట్ల మెజార్టీతో జ్యోతుల నెహ్రూ గారు గెలాలన్న సంకల్పంతో మరి అక్కడ స్వామిరాయనపేటలో జనం కోసం జనసేన కార్యక్రమం ద్వారా ఇంటింటికి తిరుగుతుండగా మాకు ఈ వార్త తెలిసింది, నెహ్రూ గారికి ప్రకటించారని. అక్కడి నుంచి స్వామిరాయనపేట నుంచి మాకు ఇష్టదైవమైనటువంటి మరి అచ్యుతాపురం శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి గుడికి మొక్కు చెల్లించుకోవడానికి బయలుదేరడం జరిగింది. జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలవాలని అమ్మవారిని మొక్కుకోవడానికి బయలుదేరడం జరిగింది. రెండవది, పొత్తు ధర్మం ప్రకారంగా ఓట్లు చీలిపోకుండా నా ధర్మం ప్రకారంగా న్యాయంగా నీతిగా పార్టీ నిర్ణయానికి కట్టుబడి తెలుగుదేశం పార్టీ గెలవడానికి నా చివరి ఊపిరినున్నంత వరకు ప్రయత్నం చేస్తానని చెప్పి కూడా ఉదయాన్నే ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. రెండవ ధర్మం, మరి ఒక సామాన్య ఒక రైతు బిడ్డగా రెండవ ధర్మాన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఒక సామాన్యుడు అసెంబ్లీకి వెళ్ళాలి, ఒక వ్యవస్థ మార్పు కోసం మరి శాసనసభలో అడుగుపెట్టి మరి కుళ్ళు కుట్ర కుతంత్రాలతో కుళ్ళిపోయిన రాజకీయ వ్యవస్థకి మార్పుకి ప్రయత్నం చేయడం అనేది తప్పుగా నేను భావించాను. ఎందుకంటే ఎమ్మెల్యేగా పోటీ చేయడం తప్పు కాదు, సామాన్యుడిగా పుట్టడం తప్పు కాదు. సామాన్యుడిగా పుట్టినవాడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, అసెంబ్లీకి వెళ్ళాలని అత్యాసపడడం తప్పు. నేను ఆ రకంగా అత్యాసపడ్డాను. రబ్బరు చెప్పులు వేసుకునేవాడు అసెంబ్లీకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందని నేను ఆశపడ్డాను. మరి అందుకు గాను మరి వాళ్ళ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎంతోమంది నాలాటి సామాన్యులు వ్యవస్థ మార్పు కోసం మరి వాళ్ళకున్న కష్టాలు ఎన్నో ఎదుర్కొని కుటుంబాలను రోడ్లు పడేలాగా పరిస్థితులు కూడా వచ్చి ఎంతోమంది వ్యవస్థ మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చి ఎంతోమంది చనిపోతున్న పరిస్థితులు కూడా మేము చూస్తాము చరిత్ర చూసుకుంటే. అటువంటి రబ్బర్ చెప్పులు వేసుకునే సామాన్యుడు ఎవరో కూడా అసెంబ్లీ గేటు తొక్కడానికి కానీ ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆలోచన కూడా రాకుండా ఉండడం కోసం ఈరోజు ఉదయం నుంచి కూడా అంతిమ ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమం ద్వారా మనం నిర్ణయం తీసుకోవడం జరిగింది. జగన్పేట టికెట్ను జ్యోతుల నెహ్రూకి కేటాయించడంతో జనసేన ఇన్ఛార్జ్ అసంతృప్తి ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఆయన ఎక్కెక్కి ఏడ్ చేశారు. రాత్రంతా అమ్మవారి గుళ్ళోనే ఆయన ఉండిపోయారు. సో మొత్తానికి ఇలా ఎక్కడైతే టికెట్ను ఆశించారో అక్కడ టికెట్ రాని నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు వీళ్ళంతా మళ్ళీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి టికెట్ ఇచ్చిన నేతలకు
పొత్తు ధర్మంగా టికెట్ వచ్చిన నేతలకు సపోర్ట్ చేసే అవకాశం ఉందా, లేదంటే రెబల్గా మారేటువంటి అవకాశం ఉందా అనేది చర్చనీయాంశంగా మరొకసారి మా ప్రతినిధి ప్రకాష్తో మాట్లాడదాం. ప్రకాష్, ఇంకా తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడెక్కడ అసంతృప్త జ్వాలలు ఎగిసిపడుతున్నాయి? ఇప్పటికే మనం చూసాం కొన్ని నియోజకవర్గాల్లో టికెట్ ఆశించి రాని నేతలంతా కూడా ఏడుస్తూ ఉన్నారు, అసంతృప్తికి గురయ్యారు. వాళ్ళంతా సపోర్ట్ చేసే అవకాశం కనిపిస్తుందా వచ్చే ఎన్నికల్లో, లేదంటే రెబల్గా మారే అవకాశం ఉందా? రోహిత్, మనం ప్రధానంగా చూస్తాం, అలాగే జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా నిన్న టికెట్ల ప్రకటన అంతా కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో అసంతృప్తి జ్వాలలు అయితే రగులుతున్నాయని చెప్పాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే 9 స్థానాలు అయితే టీడీపీ ప్రకటించింది, అలాగే 2 స్థానాల్లో మాత్రం జనసేన ప్రకటించింది. ఈ టీడీపీ ప్రకటించిన చోటల్లో కొన్ని వివాదాస్పదంగా మారాయి. అలాగే కోనసీమ జిల్లా చూసుకుంటే పి గన్నవరంలో అక్కడ మహాసేన రాజేష్ కి పి గన్నవరం నుంచి టీడీపీ నుంచి అయితే టికెట్ ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి టీడీపీ శ్రేణులు కావచ్చు, వాళ్ళందరూ కూడా నిన్న అసంతృప్తి మొత్తం వ్యక్తం చేస్తారు. అలాగే నిన్న పార్టీకి, అలాగే తోలేటి సత్యనారాయణ గారు అయితే ఉన్నారో, గన్నవరం టీడీపీ ప్రెసిడెంట్ కూడా పార్టీకి రాజీనామా చేయడం, అక్కడ ఆ టీడీపీ కార్యాలయం కూడా మూసివేసిన పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది. అక్కడ జనసేన నుంచి కూడా ఆశించిన పరిస్థితి అక్కడ ప్రధానంగా కనపడితే, అక్కడ జనసేన నుంచి ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ కూడా జనసేన నుంచి టికెట్ ఆశించారు, మాజీ ఐఏఎస్ ఆఫీసర్, అతను కూడా అసంతృప్తి ఉన్న నేపథ్యంలో అక్కడ లోకల్ గా ఉన్న కాకుండా నాన్ లోకల్ గా ఉన్నటువంటి అభ్యర్థి ఎవరైతే మహాసేన రాజేష్ టికెట్ ఇవ్వడంతో అక్కడంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉన్న నేపథ్యంలో మన కాకినాడ జిల్లా జగ్గంపేటలో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అక్కడ టీడీపీ అభ్యర్థి జ్యోతుల నెగురికి టికెట్ ఇవ్వడంతో అక్కడ ఉన్నటువంటి పాటంశెట్టి సూర్యచంద్ర ఎవరైతే గత 5 సంవత్సరాల నుంచి కూడా నేను ఇక్కడ జనసేనకైతే ఇక్కడ కట్టుబడి పని చేస్తున్నాను, అలాగే పాదయాత్ర కూడా నిర్వహిస్తున్నాను, 800 రోజులు పైగా పాదయాత్ర నిర్వహిస్తూ జగ్గంపేటలో ఒక జనసేన మార్పును అయితే నేను చూపించాను. కానీ ఇప్పుడైతే టికెట్ కేటాయించినప్పటికీ ఉమ్మడి అభ్యర్థులలో భాగంగా నేనైతే అక్కడ అప్పుడు ఉన్నటువంటి అభ్యర్థికి సైకిల్కే ఓటు వేయాలంటూ అతనైతే ప్రచారం చేసేందుకు నేను సిద్ధంగా ఉన్నాను. కానీ నేను ఒక సామాన్యుడికి ఒక అసెంబ్లీలోకి వెళ్ళి అర్హత లేదంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు. అంతేకాకుండా కన్నీటి పర్వం వల్ల ఎక్కి ఏడుస్తున్నంతా కూడా జగ్గంపేట నుంచి ఇక్కడ గోకవరం మండలంలో ఉన్నటువంటి అచ్యుతాపురంలో వరకు కూడా పాదయాత్ర ప్రారంభించారు. రాత్రిగా పాదయాత్ర ప్రారంభించిన నేపథ్యంలో టికెట్లు ప్రకటించడం నుంచి సాయంత్రం వరకు కూడా పాదయాత్ర కొనసాగుతూ ఆ గోకవరం మండలం ఆ వీరరంగపాలెం రావద్దు, అక్కడంతా కూడా ఉధృత వాతావరణం నెలకొంది, ఒక హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. పాదయాత్రగా వస్తే అక్కడ గుడిలోనే నేను తుది శ్వాస విడిస్తానంటూ ఆ దినహార దీక్ష దిగుతానంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో పోలీసులు ఆ బోడ భారీగా చేరుకున్నారు. అతను ఆ గుడి వద్దకు చేరుకోకుండా ఉందిగా అడ్డుకునేందుకు అయితే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో అక్కడంతా కూడా జనసేన కార్యకర్తలకు అలాగే పోలీసుల మధ్య అయితే వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడంతా కూడా సాయంత్రం ఏదైనా మొత్తం రాత్రికి 12 గంటల ప్రాంతం వరకు కూడా అక్కడ ఉధృత వాతావరణం నెలకొంది. ఎట్టకేలకు 3 గంటల ప్రాంతానికి అయితే అక్కడ అచ్యుతాపురంలో ఉన్నటువంటి అమ్మవారి కులదైవంగా ఉన్నటువంటి అమ్మవారి గుడిలోనే అతను చేరుకున్నాడు. చేరుకుని అక్కడంతా కూడా ఇప్పుడు అంతా నిరాహార దీక్ష అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. అక్కడే ఉంటాను, అక్కడే నిరాహార దీక్ష, అక్కడే నా తుది శ్వాస విడిస్తానంటూ అక్కడంతా కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ విధంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోనే 2 స్థానాల్లో ఈ విధమైనటువంటి అసంతృప్తి ప్రధానంగా నెలకొన్నాయి. మరికొన్ని చోట్ల ముమ్మడివరం కావచ్చు, ముమ్మడివరంలో కూడా పితాయన బాలకృష్ణ ఒక బీసీ క్యాండిడేట్ గా ఉన్నాను, నాకు ఇంకా సీట్ ఇవ్వలేదు, టీడీపీ క్యాండిడేట్ కి ఇచ్చారంటూ అక్కడ కూడా ఒక ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈ విధంగా అయితే ఉన్నాయి. ఇవాళ రేపు కూడా మరింత అసంతృప్తి జ్వరాలు రగిలే అవకాశం ప్రధానంగా ఈ ఉమ్మడి తూర్పుగోదావరిలో కనపడుతుంది. రోహిత్ రైట్, ప్రకాష్, టీడీపీ జనసేన పొత్తుల కుంపటి రాజేస్తుంది, టికెట్ దక్కని నాయకుల్లో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 11 సీట్లలో టీడీపీ 9 అనౌన్స్ చేసింది, జనసేన 2 సీట్లను అనౌన్స్ చేసింది, మొత్తం 11 సీట్లను అనౌన్స్ చేశారు. ఈ నేపథ్యంలో అక్కడ ఎవరైతే టికెట్ నాశించారో ఆ నేతలంతా ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు, అసంతృప్తికి గురయ్యారు. కోనసీమ జిల్లా పి గన్నవరంలో టీడీపీ టికెట్ మహాసేన రాజేష్కి ఇవ్వడంపై లోకల్ కేడర్ అసంతృప్తిని వ్యక్తం చేస్తుంటే, కాకినాడ జిల్లా జగ్గంపేట టికెట్ జ్యోతుల నెహ్రూకు కేటాయించడంతో జనసేన ఇన్ఛార్జ్ ఎక్కి వెయిట్ చేశారు. ఇన్ఛార్జ్ పాటంశెట్టి సూర్యచంద్ర రాత్రంతా కూడా హంగామా సృష్టించారు. అచ్యుతాపురం అమ్మవారి గుడి దగ్గర ఆమరణ నిరాహార దీక్ష చేశారు, రాత్రంతా గుడిలోనే కూర్చున్నారు. ఒకసారి సూర్యచంద్రతో మా ప్రతినిధి ప్రకాష్ మాట్లాడారు, ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. జనసేన టీడీపీ పొత్తుల్లో భాగంగా ఏపీలో ఈరోజైతే అధినాయకులు అలాగే పవన్ కళ్యాణ్ కావచ్చు, చంద్రబాబు కావచ్చు, ఇద్దరు కూడా మొత్తం ఏపీ వ్యాప్తంగా 94 సీట్లు టీడీపీకి ప్రకటిస్తే అలాగే జనసేనకి 5 సీట్లు ప్రకటించినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల అయితే ఆందోళన నెలకొంటున్నాయి, అలాగే కొంతమంది అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో చూసుకుంటే పి గన్నవరంలో టీడీపీ నాయకులు అక్కడంతా కూడా అసంతృప్తితో ఉన్నారు, అలాగే జనసేన కూడా ఇరువురు కూడా అసంతృప్తితో ఉన్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూసుకుంటే మరొక నియోజకవర్గంలో జగ్గంపేటలో కూడా టీడీపీకి కేటాయించి
పాటించడంతో జనసేనకు సంబంధించినటువంటి అభ్యర్థి ఎవరైనా పాటించడం సూచించారు. దీనిపై కూడా ఆయన అంతా అసంతృప్తితో ఉన్నారు. దీంతో ఆయన ప్రధానంగా గత కొన్నాళ్ళ నుంచి కూడా నియోజకవర్గంలో నేను జనసేన కోసం ఎంతో కృషి చేశాను, కానీ ఇప్పుడు టికెట్ టీడీపీకి వెళ్ళడంతో కొంత బాధాకరంగా ఉందంటూ ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పాటించడం సూచించగా ఉన్నారు. ఆయన ప్రధానంగా ఆయన పాదయాత్రకు వెళ్తుంటే ఈరోజు పోలీసులు కూడా అడ్డుకున్నారు. అడ్డుకుంటే ఈ వీరలంకపల్లి వద్ద అయితే ఆందోళన పరిస్థితి మొత్తం అంతా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ప్రస్తుతం పాటించడం సూచించరా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఏంటి ఈరోజు జనసేన టీడీపీ పొత్తులో భాగంగా వాళ్ళంతా కూడా టికెట్లు దగ్గరుండి అధినాయకులు ప్రకటించడం జరిగింది, మీరు ఎందుకు అసంతృప్తితో ఉన్నారు చెప్పండి? ఈ తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుల భాగంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు సీట్లు ప్రకటించడం, అందులో భాగంగా జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి సీటు కేటాయించి జ్యోతుల నెహ్రూ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. దీనికి నేను జ్యోతుల నెహ్రూ గారికి మీడియా ముఖంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ అనుకున్నట్టుగా నేను ఏ రకమైన అసంతృప్తిగా లేను. మా పార్టీ మీద కానీ, మా జనసేన పార్టీ మీద కానీ, మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ నేను ఏ రకమైన అసంతృప్తిగా నేను లేను. నేను తెలుగుదేశం పార్టీ గెలవడం కోసం జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఓటరు కూడా ఓటు చీలిపోకుండా ప్రతి ఓటు కూడా సైకిల్ గుర్తుపై ఓటు వేయండి అని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, మరి మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దగ్గర నుంచి కూడా 4-5 మీడియా సమావేశం ద్వారా కూడా నేను తెలియజేయడం జరిగింది. ఒకటే ఆలోచన, జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తున్న జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలవాలి, అందులో ఏ రకమైన సందేహం లేదు, నాకు ఏ రకమైన అసంతృప్తి లేదు. సీట్లు అనేది అందరూ ఆశిస్తారు, అందరికీ రావు, కానీ నేను దీంట్లో తప్పెవరిది లేదు. పవన్ కళ్యాణ్ గారు తప్పు ఏమాత్రం లేదు, చంద్రబాబు నాయుడు గారు తప్పు లేదు, తెలుగుదేశం పార్టీ తప్పు లేదు, జనసేన పార్టీ తప్పు లేదు. తప్పు పూర్తిగా నాదే అని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఈరోజు ఎమ్మెల్యేగా గెలవాలంటే 100-150 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఇంచుమించు 100,000 ఎకరాల భూస్వాములు, 1,00,000 రూపాయలు ఆస్తులు ఉన్నవాళ్ళు, అంతేకాకుండా వాళ్ళ తండ్రులు, తాతలు, ముత్తాతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు చేసిన కుటుంబాల్లోనే ఎమ్మెల్యేలు అవుతున్నారు తప్పించి, నాలాంటి సామాన్యుడు రబ్బర్ చెప్పులు వేసుకునేవాడు ఎమ్మెల్యేగా ఆశపడడం అనేది చాలా పొరపాటు. అందుకని నేను తప్పు చేశాను, నేను చేసిన తప్పుని నేనే శిక్ష విధించుకున్నాను. ఇక నేను శిక్ష విధించుకున్నాను, నా కడుపుకు శిక్ష చేసుకున్నాను. దీని ద్వారా ఏంటంటే నాలాంటి సామాన్యులు, నాలాంటి రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు రాబోయే రోజుల్లో కొన్ని తరాలు మా మరణం గుర్తుండాలి. కొన్ని తరాలు పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తి 2019 మే 23 ఎన్నికలైన తర్వాత రోజు నుంచి నేటి వరకు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న 84 గ్రామాలు, 120,000 కుటుంబాలు 8 సార్లు ఇంటింటికి తిరిగి, ప్రతి ఒక్కరినే కూడా జనసేన పార్టీని గెలిపించండి, గాజు గ్లాస్ గుర్తుకు ఓటు వేయండి అని చెప్పేసి అడగడం జరిగింది. ప్రతి ఇంటికి జామ మొక్కలు పంచారు, 100,000 మొక్కలు జామ మొక్కలు. ప్రతి ఇంటికి నిమ్మ మొక్కలు పంచాము, ప్రతి ఇంటికి కొబ్బరి మొక్కలు పంచాము, ప్రతి ఇంటికి ధాన్యం మొక్కలు పంచాము, కరోనా సమయంలో కిట్లు పంచాము, అదే రకంగా గాజు గ్లాసులు పంపిణీ చేసాం, ప్రజల సమస్యల కోసం ఎన్నో అమరనిరాహార దీక్షలు చేసి ప్రాణాలు సైతం పోగొట్టుకునే పరిస్థితికి వచ్చాం. తద్వారా నా భార్య మీద, నా మీద 12 పోలీస్ కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏంటి నిరాహార దీక్షలు, ప్రజా పోరాటాల్లోనే ఇన్ని చేసినా నాకు సీట్ లేదంటే అది, నేను ఎవరిని నిందించట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పంటలేదు. ఎందుకంటే వ్యవస్థ అలాగైపోయింది, అక్కడ 100 కోట్లు 200 కోట్ల రూపాయలు ఉన్నవాడికే అవకాశం, లేకపోతే గెలవలేని పరిస్థితి. నేనేంటంటే మద్యం డబ్బు పంచకుండా నిజాయితీగా గెలవాలి, వ్యవస్థ మార్పుకి నేను ప్రయత్నం చేయాలని చెప్పేసి నేను ఈ 5 సంవత్సరాల నుంచి నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఇంట్లోని ఒక అన్న తమ్ముడు బిడ్డలాగా ఉండాలని, ఇంటికి దూరంగా ప్రజలకు దగ్గరగా అని చెప్పేసి 808వ రోజు అండి మా ఇంటికి వెళ్ళి, నా భార్య నేను మా ఇంటికి వెళ్ళి 808 రోజుల నుంచి మా ఇంటికి వెళ్ళలేదు. ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగి రాత్రి సమయంలో అదే గ్రామంలో ఉన్న దేవాలయంలో, రామాలయంలో కానీ, చర్చిలో కానీ, మసీదులో కానీ పల్లె నిద్ర చేస్తూ ఉన్నాం. ఇదే వీర్లంకపల్లి గ్రామంలో, రామాలయంలో కూడా మరి 4 రోజుల క్రితం పల్లె నిద్ర చేస్తాం. ప్రతి గ్రామంలోని పల్లె నిద్ర అంటే ప్రజలకు చేరువ అవ్వాలి, ప్రజలకు దగ్గరగా ఉండాలి. ప్రజలకు దగ్గరగా ఉండడం వల్ల ప్రజల కష్టసుఖాలు మనకు తెలుస్తాయి. నాయకుడు అనేవాడు, ఒక ఎమ్మెల్యే అనేవాడు రాత్రి పగలు ప్రజల్లో ఉంటే ఒక వ్యవస్థ మార్పు వస్తుంది అని నమ్మాను నేను. మద్యం డబ్బు పంచకుండా గెలవాలని నేను సర్పంచ్గా 18 సంవత్సరాలు చేశాను. 2001 నుంచి 2018 వరకు 3 దఫాలు 18 సంవత్సరాలు సర్పంచ్గా మద్యం డబ్బు పంచకుండా సర్పంచ్గా నేను గెలిచాను. 5 సార్లు రాష్ట్ర ఉత్తమ సర్పంచ్ అవార్డు గౌరవనీయులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి చేతుల మీద తీసుకున్నాను. 3 సార్లు జాతీయ ఉత్తమ సర్పంచ్ అవార్డు ప్రధానమంత్రి గారి చేతుల మీద తీసుకున్నాను. నా గ్రామాన్ని భారతదేశంలోనే ఒక ఆదర్శంగా చేశాను. నా జగ్గంపేట నియోజకవర్గాన్ని కూడా ఒక ఆదర్శంగా చేయాలి. ఎమ్మెల్యే అంటే ఇలా చేయొచ్చా, ఒక నీతి నిజాయితీగా
అవినీతి లేకుండా చెయ్యొచ్చా అన్నది నిరూపించడం కోసం మేము 5 సంవత్సరాల నుంచి కూడా అన్ని త్యాగం చేసి, సుఖం త్యాగం చేసాం, డబ్బు త్యాగం చేసాం, సమయం త్యాగం చేసాం, ఎన్నో కష్టాలు, ఎన్నో అవమానాలు, ఎన్నో బాధలు పడ్డాం. అంటే టికెట్ కేటాయించేటప్పుడు మీకు ఎటువంటి సంప్రదింపులు చేయలేదంటారా మా అధినాయకులు ఎవరు కూడా? ఏ రకమైన సంప్రదింపులు లేవు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, ఎవరికి సీట్ ఇచ్చినా కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గద్దె దింపడం కోసం అందరూ కలిసి పనిచేయాలని చెప్పి అన్నారు. పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టుగా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఓట్లు చేయకూడదన్న ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారిది. కాబట్టి ఓటు చేయకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈరోజు ఇండిపెండెంట్గా పోటీ చేసినా నేను గెలవగలను. కానీ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే జ్యోతుల నెహ్రూ గారు ఓడిపోతారు. నేను గెలవచ్చు ఓడిపోవచ్చు, కానీ ఆయన ఓడిపోతారు. పొత్తు ధర్మాన్ని నేను తప్పు చేసినట్టు అవుతాను. అదే పొత్తు ధర్మంతో ఆయన గెలిచే వారు కూడా పోటీలో అందరూ కూడా కలిసి పని చేయాలని అంటున్నారు. అంటే మీరు కలిసి పని చేయకుండా ఈ విధంగా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి ఉంది, ఎలా చూడాలి? ఈ నిరసన ఉద్దేశం ఏంటంటే నాలాంటి సామాన్యులు రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు ఎమ్మెల్యేలు అవ్వాలని ఇల్లు ఒళ్ళు గుళ్ళ చేసుకుని సర్వనాశనం అయిపోతున్న పరిస్థితులు చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలో వాళ్ళందరికీ కనువిప్పు కలపడం కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం, మాలాగే ఏ కుటుంబం కూడా బలవ్వకూడదన్న ఉద్దేశంతో ఈరోజు నేను అంతిమ ఆమ నిరాహారదీక్ష చేయడం జరుగుతూ ఉంది. ఈ నిరాహారదీక్ష ఉద్దేశం ఏంటంటే ఇక్కడ తెలుగుదేశం పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ గెలవాలి, పవన్ కళ్యాణ్ గారు నిర్ణయం మేరకు, చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం మేరకు ఇక్కడ తెలుగుదేశం పార్టీ గెలవాలి. నా యొక్క నా ధర్మం ఒక వ్యక్తిగా, ఒక సామాన్యుడిగా, ఒక రబ్బర్ చెప్పులు వేసుకునే వ్యక్తిగా నా ధర్మాన్ని నేను పాటిస్తా ఉన్నాను. అంతిమ దీక్ష అంటే ఏం చేయాలని నిర్ణయించుకున్నాను? ఇంక ఉదయం 11:30కి నాకు చంద్రబాబు నాయుడు గారు జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి జ్యోతుల నెహ్రూ గారికి ఇచ్చామని చెప్పన్నారు. ఆ క్షణం నుంచి కూడా ఆహారం ముట్టలేదు. నేను ఆహారం ముట్టకూడదు అంటే మా మరణం ఎంతోమంది ఆలోచింపజేసేలాగా ఉండాలి. సామాన్యులు, ఎంతోమంది డబ్బులు లేని వాళ్ళు, ఎంతోమంది, వ్యవస్థ మార్పు జరగాలి, సమాజం బాగుండాలి. విపరీతంగా ఈరోజు 100 కోట్లు ఖర్చు పెట్టి 1000 కోట్లు సంపాదిస్తూ ఉన్నారు, రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ ఉన్నారు. రాజకీయం వ్యాపారం కాదు, ఒక సేవ, రాజకీయ నాయకుడు సేవకుడుగా ఉండాలని చెప్పేసి నాలాంటి వాళ్ళు అందరూ కూడా ఎంతోమంది బలైపోతున్నారు ఈ రాజకీయ వ్యవస్థలో. అటువంటి వాళ్ళు ఎవరు కూడా నాలాగా ఎవరు బయలవ్వకూడదని చెప్పేసి నేను ఈ మరణాన్ని ఎంచుకోవడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంత ఉధృత రావడానికి కారణాలు పోలీసులు కూడా వచ్చారు, దీని మీద మీరు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఇది నా ప్రాణం, నా శరీరం, నా ఇష్టం. నేను జగ్గంపేటలో, సోమరాయనపేటలో, కిల్లంపూడి మండలం సోమరాయనపేట గ్రామంలో ఈరోజు ఉదయాన్నే ఆరుంపావుకు మొదలు పెట్టాను. డోర్ టు డోర్ పాలిం గ్రామంలో ప్రతి ఇంటికి జనసేన పార్టీని గెలిపించాలని ఆరుంపావుకి మొదలుపెట్టాం. రాత్రి అక్కడ పాలిం గ్రామంలో గౌరీదేవి అమ్మవారి సన్నిధిలో పల్లినిద్ర చేశాం. రాత్రి ఉదయాన్నే 4:30 లేచి 5:30 రెడీ అయ్యి 6 గంటలో ఆరుంపావు నుంచి మేము డోర్ టు డోర్ కార్యక్రమం చేసుకున్నాం. పాలిం గ్రామం ముగించాం, తర్వాత సోమరాయనపేట గ్రామం ముగించాం. ముగించి మేము వచ్చేటప్పటికి మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు జగ్గంపేట నియోజకవర్గంలో పొత్తులో భాగంగా తెలుగుదేశం పార్టీకి సీట్ ఇస్తున్నామని, జ్యోతుల నెహ్రూ గారికి సీట్ ఇస్తున్నామని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఆ క్షణమే నేను నిర్ణయించుకోవడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజార్టీతో గెలిపించాలి. వారు జ్యోతుల నెహ్రూ గారు పెద్దవారు, నా తండ్రి సమానులు. వారు కొన్ని మాట్లాడకూడని మాటలు మాట్లాడారు. 4 రోజుల క్రితం జరిగిన సమావేశంలో పొత్తు ధర్మంలో భాగంగా పాటంశెట్టి సూర్యచంద్ర అనే వ్యక్తికి సీట్ ఇస్తే జనసేన పార్టీ తరఫున నేను చెయ్యను చెప్పేసి జ్యోతుల నెహ్రూ గారు చెప్పడం జరిగింది. నేను అవన్నీ కూడా వదిలేశాను. వారు అన్న మాటలు కూడా నేను పట్టించుకోవట్లేదు. నేను ధర్మం ప్రకారంగా, పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరఫున జ్యోతుల నెహ్రూ గారికి సీట్ ఇచ్చారు కాబట్టి మరి తెలుగుదేశం పార్టీకి సైకిల్ గుర్తుకు ఓటేయండి అని చెప్పేసి జగ్గంపేట నియోజకవర్గ ప్రజానీకానికి ప్రతి ఒక్కరికి కూడా నేను చేతులు జోడించి సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ధర్మాన్ని నేను పాటిస్తూ ఉన్నాను, నిజాయితీగా ఉంటాను, నేను నీతిగా ఉంటాను. నేను కాబట్టి నేను పార్టీ పరంగా పొత్తు ధర్మాన్ని నేను గౌరవిస్తున్నాను. మరి నా ధర్మంగా, ఒక సామాన్యుడిగా, నాలాంటి సామాన్యులు బలవకుండా మరొక ధర్మాన్ని కూడా నేను నిర్వర్తిస్తున్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి పోలీసు వారు మరి చాలా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది సార్. మీ దౌర్జన్యం వల్ల ఈ పెనుగులాటలో ఎవరికైనా ప్రాణాపాయం జరుగుంటే ఏంటి పరిస్థితి సార్? మీరు ఆలోచించండి. పోలీసు వారు, మేము ఏం చేసామండి? ట్రాఫిక్ ఆఫ్ చేసామా? ఆఫీసులు పాత్ర కొట్టామా? బస్సులు తగలపెట్టామా? ఏం చేసామని మీరు అంత దారుణమైన బీభత్సం సృష్టించడం జరిగిందని చెప్పేసి సందర్భంగా నేను పోలీసు వారికి నేను తెలియజేస్తా ఉన్నాను. నేను మేము శాంతియుతంగా నేను అక్కడ సోమరాయనపేట నుంచి అచ్యుతాపురంలో ఉన్నటువంటి మరి దుర్గమ్మ దేవుని తల్లి అమ్మవారి గుడికి మేము పాదయాత్ర వెళ్తా ఉన్నాం. మా ఇలవేల్పు, నా భార్యకి నాకు ఇలవేల్పు. పొద్దున్న లేచిన దగ్గర నుంచి రాత్రి వరకు 100 సార్లు దండం పెట్టుకుంటుంది అక్కడ అచ్యుతాపురంలో ఉన్న దుర్గమ్మ తల్లికి. ఆ ఫోటో సెల్ ఫోన్లో చూసుకునే
మా ఇలవేల్పు మా తల్లి దగ్గరికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలి. జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ మనసులు మార్చి జ్యోతుల నెహ్రూ గారు అఖండమైన మెజార్టీతో గెలవడం కోసం నేను అక్కడ మొక్కు కోసం నేను వెళ్తా ఉన్నాను. మీరు పోలీసు వారు ఎందుకు మీరు ఆఫ్ చేసి నన్ను నిర్బంధిస్తా ఉన్నారని చెప్పి అక్కడే దీక్ష చేస్తాను, అక్కడే మీ ప్రాణాలు విధులుస్తానని చెప్పేసి మీరు మాట్లాడడం ఎంతవరకు సంబంధించి ఉండాలి? నాకు జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్నటువంటి 84 గ్రామాల్లో కూడా నేను ఎన్నో గుడులు చూసాం, అన్ని చోట్ల భగవంతుడు ఉంటాడు. ఎందుకునో అక్కడ అచ్యుతాపురంలో ఉన్నటువంటి మర్రి చెట్టు, పెద్ద మర్రి చెట్టు ఉంటుంది, ఆ మర్రి చెట్టు నాకు ఎంతో ఇష్టమైంది. అక్కడ మర్రి చెట్టు కింద ఎంతో హాయిగా ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది. మేము మా ప్రాణాలు అక్కడే అర్పించాలని చెప్పేసి మేము నిర్ణయించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఇది నేను ఏ పార్టీని కానీ పవన్ కళ్యాణ్ గారిని కానీ లేకపోతే ఇంకో పార్టీని కానీ ఎవరిని బ్లాక్మెయిల్ చేసే ఉద్దేశం కాదు. ఎందుకంటే నాలాంటి వాళ్ళు ఎవరు బలవకూడదన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను. ధర్మం ప్రకారంగా, పొత్తు ధర్మం ప్రకారంగా ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుగా ఓటేస్తారు. నా చివరి శ్వాస ఉన్నంత వరకు కూడా జగ్గంపేట నియోజకవర్గంలో సైకిల్ కొట్టేయండి, సైకిల్ కొట్టేయండి, సైకిల్ కొట్టేయండి, సైకిల్ కొట్టేయండి అని నేను చెప్తాను. నేను ధర్మం ప్రకారంగా నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను. చూస్తున్నా ఇది పరిస్థితి. ప్రధానంగా అయితే ఈరోజు టికెట్లు ప్రకటించిన కాడి నుంచి ఈరోజు మధ్యాహ్నం నుంచి కూడా పాదయాత్రగా రావడం జరిగింది. అలాగే అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఈ సైకిల్కే ఓటు వేయాలన్నారు. పొత్తు ధర్మం ప్రకారంగా జగ్గంపేట నియోజకవర్గంలో టీడీపీ జనసేన పొత్తులు అక్కడ టీడీపీకే అందరూ కూడా ఓటు వేయాలని నేను కూడా అందరూ కూడా ప్రచారం చేస్తున్నారు. మరో పక్కన మా కులవైలుపుగా ఉన్నటువంటి ఒక దేవత అచ్యుతాపురంలో ఉన్నటువంటి దుర్గమ్మ దేవి ఆలయం దగ్గరికి వెళ్ళి అక్కడ మేము పూజలు చేసుకుంటాం. ఈ విధంగా పాదయాత్రకి వెళ్ళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత మేము అక్కడే ఉండి దీక్ష చేసేందుకు కూడా పూనుకున్నామన్నారు. అలాగే ప్రధానంగా చూసుకుంటే సామాన్యుడికి రాజాధికారం లేకుండా పోతుంది. ఒక సామాన్యుడు అసెంబ్లీలో స్థానం పెట్టకుండా ఈ విధమైనటువంటి చర్యలకు అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు అందరూ కూడా ఇది తీసుకున్న నిర్ణయానికి నేను వ్యతిరేకించడం లేదు, కానీ నా ఒక సామాన్యుడు ఈ విధంగా అయిపోతున్నారు దాని ఉద్దేశంతోనే ఇటువంటి నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నానంటూ ఇప్పుడు ఉన్నటువంటి వెళ్తున్న పరిస్థితుల్లో పోలీసులు అయితే అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఉధృత వాతావరణం నెలకొందంటూ దీనిపై కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఈ పరిణామాలు చూసుకుంటే ఈ యొక్క ఈ జగ్గంపేట నియోజకవర్గంలో హాట్ టాపిక్గా మారింది. తూర్పుగోదావరి జిల్లాలోనే ప్రధానంగా పీగనవరం కావచ్చు, జగ్గంపేట కావచ్చు, ఈ యొక్క అసంతృప్తి జ్వాలలు అయితే రగులుతున్నాయి మనం ప్రధానంగా చెప్పవచ్చు. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి.